చివరికి మిగిలేది శరీరం, మిగలదు మైండ్, మిగలదు మనస్పర్ధలు, మిగలవు దేవుళ్ళు, మిగలరు దయ్యాలు, మిగలవు. మరి ఏం మిగులుతుంది? ఎంతకింత కష్టపడాలి? మనం పుట్టింది కష్టపడితేందుక, కష్టపడితేందుకైతే ఎందుకు పుట్టాలి? కాబట్టి కష్టపడద్దు. మరి ఏం చేయాలి? సుఖపడాలి. సుఖపడాలంటే ఏం చేయాలి? సుఖపడాలంటే ఎట్లా సుఖపడాలో ఆలోచించాలి. ఈ ప్రపంచంలో ఒకరు కష్టపడతారు, ఇంకొకరు సుఖపడతారు. కష్టపడ్డవాళ్ళు కష్టపడుతూనే ఉంటారు, సుఖపడ్డవాళ్ళు సుఖపడుతూనే ఉంటారు. అంటే అర్థం, కష్టపడ్డవాళ్ళు ఆలోచించరు కాబట్టి ఎప్పటికో కష్టపడుతుంటారు. ఈ కష్టపడ్డవాళ్ళు కష్టపడడం చేత కలదు, కొన్ని దొంగతనాలు చేస్తారు, మోసాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, బతకడానికి పందుల్లాగా ఏదంటే అది చేస్తారు. సుఖపడాలనుకున్న వాళ్ళు సుఖపడాలని చూస్తారు. దీనికి సూత్రం ఏంటంటే, సుఖపడాలనుకునే వాళ్ళు శ్రేష్టమైనటువంటి దాన్ని ఎన్నుకొని దానితో బ్రతికినట్టయితే సుఖపడతారు. శ్రేష్టత్వము అంటే మన చుట్టూ ఉన్నవి అన్నీ శ్రేష్టమైనవి కావు. మనుషులు శ్రేష్టంగా లేరు, మనుషులు చేసే పనులు కూడా కొన్ని శ్రేష్టంగా లేవు. కాబట్టి ఎవరికి ఏది బాగా ఇష్టమో దాన్ని పట్టుకోవాలి, పట్టుకొని దాని అంతు చూడాలి. అంతు చూసినట్టయితే చివరికి మిగిలేది శ్రేష్టత్వం, మెరిటోక్రసీ. ఆ మెరిటోక్రసీ ఎట్లా వస్తుందంటే, థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు, బల్బు కనిపెట్టడానికి కొన్ని 1000 ప్రయోగాలు చేసిండు. చివరి క్షణం బల్బు వెలిగింది, అది తనకే కాదు వెలుగునిచ్చింది, ప్రపంచానికంతా వెలుగునిస్తుంది. అట్లనే మీరు ఏదైనా పని చేయండి, పని చేసినట్టయితే ఎంత కష్టపడ్డారని కాదు, కష్టంలోంచి చివరి క్షణం మీకు ఒక ఆనందం, ఒక నైపుణ్యత, ఒక స్కిల్ వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు మీకు మిగిలిన ఆనందం బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందంతో బ్రహ్మ కూడా మీ దగ్గర దిగేస్తాడు, మీరే బ్రహ్మస్వరూపులు అయిపోతారు. కాబట్టి శ్రేష్టత్వం కొరకు బ్రతకండి, మెరిటోక్రసీ కొరకు బ్రతకండి, మెరిట్ని సాధించడానికే బ్రతకండి. ఈ మధ్యకాలంలో అందరూ బతికిస్తూనే ఉన్నారు. బతకడానికి తెలుగులకు ఒక సామెత ఉన్నది, బలుసాక తినైనా బతకాలి అని. రేపు ఇంకొంతమంది ఏమంటారు, గడ్డి తినైనా బతకాలి అనుకుంటారు. ఎల్లుండి మట్టి తినైనా బతకాలనుకుంటారు. అట్లా బతికే బతుకు బతుక అవుతుందా? అవుతుందా? కాదు. బతికితే బతుకు మంచి తిండి బతుకు, లేకుంటే ఉపవాసం ఉండి ఏం కాదు. శరీరాన్ని మనం ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తే అదే విధంగా పెరుగుతుంది. కానీ శ్రేష్టత్వంతో బతికే నీకు తిండి ముఖ్యం కాదు, లైఫ్ ముఖ్యమవుతుంది. లైఫ్ ముఖ్యమైతే, నీ లైఫ్ నీకు ముఖ్యమైతే, నీవు చేసేటటువంటి పని 10 మందికి ముఖ్యమైపోతుంది. అందుకొరకు ఏ పని చేసినా పేరు కొరకు చెయ్యొద్దు, ప్రతిష్ట కొరకు చెయ్యొద్దు, టైం పాస్ కొరకు చెయ్యొద్దు,
మరి ఏం చేయాలా? శ్రేష్టమైన దాని కొరకు చేయాలి. నువ్వు చేసే దాంట్లో మెరిట్ ఉందా? నువ్వు మెరిట్కి పోతున్నావా లేదా? మెరిటోక్రసీ నీకు మార్గం కావాలి, దానే శ్రేష్టత్వం, శ్రేష్ట సామ్యం. భారతదేశంలో ప్రజాస్వామ్యం పనికత్తలేదు. అందరూ శ్రేష్ఠులైతే, శ్రేష్ట సామ్యం వస్తే ప్రపంచం స్వర్గమైపోతుంది అనే విషయాన్ని అందరూ గ్రహించాలి.